క్లాస్ వారా క్యాస్ట్ వారా ఇది పవన్ కళ్యాణ్ ప్రశ్న. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇచ్చుకుంటూ పోతున్నారు అన్నటువంటిది, ఇది నిజమా? బీసీలు ఎవరిని తీయలేదు మన మంత్రి పదవుల్లో, రెడ్లను మార్చేశారు, కాపులు కూడా మార్చారు, ఎస్సీ ఎస్టీలు ఒకటి రెండు మార్పులతో మిగతా వాళ్ళని అట్లాగే కొనసాగించుకొచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే రెడ్లకి ప్రాధాన్యం, మంత్రివర్గాన్నే ప్రయారిటీ తీసుకుంటారు, సలహాదారుని ప్రయారిటీ తీసుకోరు. అట్లాగే బోర్డులు ఇట్లాంటి పదవులు వాటిట్లలో కూడా 50% బీసీలు అన్నటువంటి పాయింటే ప్రధానంగా నడుస్తుంది. బీసీ ఎస్సీ ఎస్టీ కలిపి 50% అన్నటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 8-9 వేల నామినేటెడ్ పదవుల్లో ఆ విధమైనటువంటియే వచ్చినాయి. రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. కమ్మ సామాజిక వర్గం అప్పుడేం పూర్తిగా పదవులు మంత్రి పదవి నుండి అన్నిట్లో కూడా డామినేట్ చేసుకెళ్లారు, అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు. అప్పుడు ఎందుకని అది క్యాస్ట్ వారుగా అనిపించలేదు, ఇప్పుడు ఎందుకు అనిపిస్తోంది అనంటే ఇక్కడ పేద ధనిక అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు కాబట్టి, ఆ పాయింట్ని పక్కకి తీసుకెళ్ళడం కోసం కులం అన్నటువంటి అంశాన్నే ముందుకు తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్. అది ప్రయోజనం అవుతుందా లేదా రానున్న రోజుల్లో చూడాల్సింది.